అందరూ ఓటీటీ ఎఫెక్టు చాలా థియరిటికల్గా ఎఫెక్ట్ పడింది అంటున్నారు, బట్ ఓవర్సీస్లో తెలుగు సినిమా మార్కెట్ కూడా పెరిగింది, మన సినిమాలు ఎక్కువ మంది చూస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే బిగ్ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎట్స్ అవుతుంది సినారియో? అద్భుతం అండి, అదే నేను చెప్పేది. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ అ సైకిల్. ఓటీటీ అనేది, ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి అనడం వల్ల ఆడియన్స్ థియేటర్కి రావడం న్యాచురల్గా పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గింది. మరి తగ్గితే ఇది ప్రపంచవ్యాప్తంగా తగ్గాలి కదా. ఓవర్సీస్లో ఎందుకు చూస్తున్నారు అంటే, ఓవర్సీస్లో ఆ వీకెండ్స్ ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇవాళ సరిపోదా శనివారం, ఆల్మోస్ట్ ఈ రోజుకి 2 మిలియన్ కంప్లీట్ అవుతుంది ఓవర్సీస్లో. సండే అంటే వాళ్ళని ఇప్పుడు నైట్ కదా, వాళ్ళకి సండే, ఈ రోజుకి 2 మిలియన్ కంప్లీట్ అవుతుంది అంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ. నాని గారికి 2.1 అన్నారు దసరా, అది రేపు ఎల్లుండో క్రాస్ అయిపోతుంది. సో ఆ రేంజ్లో రెవెన్యూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పింది అదే, చిన్న సినిమాలైనా హాయ్ కానీ కమిటీ కుర్రాలు కానీ ఆడి రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. కానీ డిఫరెన్స్ ఎక్కడ, వావ్. ఇప్పుడు కొత్త బంగారు లోకం మేము చేస్తే ఆ రోజు వావ్ నంబర్స్, మాకు ఆ భయం లేదు, 100 రోజులు ఆడే, అది మార్పు వచ్చింది. సో అంటే ఎక్స్ట్రాడినరీ, చిన్న సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చినప్పుడు ఆ వావ్ రెవెన్యూ చూస్తాం, లేకుంటే బాగుంది, బాగుంది గుడ్ 10 కోట్ల గ్రాస్ చేసింది. ఇప్పుడు ప్రేమలు మోర్ దాన్ 10 క్రోర్స్ గ్రాస్ చేసింది. మన హాయ్ నానా 8 to 9 క్రోర్స్ ఇవే, అంటే 20 కోట్ల గ్రాసు 30 కోట్ల గ్రాసు మిస్ అయిపోయాం. ఆ ఎఫెక్ట్ ఉంది. అలాగని అసలుకే ఆడకుండా పోతాయి అనేది లేదు, ఆడుతాయి, ధైర్యంగానే సినిమాలు చేయొచ్చు. అంటే బిగ్ సినిమాలకి మ్యాక్సిమం 50% ఆఫ్ షేర్ ఓవర్సీస్ నుంచే రావచ్చు ఇక్కడ నుంచి అంటున్నారు. అది మన దగ్గర ఎక్స్ట్రాడినర్ కదా, మనం కలికి చూడలేదా? కలికి చూసాం కదా, నైజాము అండ్ ఏపీ తెలంగాణ ఎక్స్ట్రాడినర్ రెవెన్యూ క్రియేట్ చేసాం, టాప్ 2 గ్రాసర్. సో ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చింది కదా, అదేం లేదు, దేని దానికే. రష్యా కానీ జపాన్ కానీ ఈ మార్కెట్ మనకి పెరిగింది అంటున్నారు. అంటే ఇండివిజువల్గా పెరిగింది, కొంచెమే పెరిగింది, ఇంకా నాట్ అప్ టు ద మార్క్. రేపు పెరిగితే, ఇప్పుడు గ్లోబల్ రెవెన్యూ అయిందనుకో, అప్పుడు మారిపోతాయి. ఇంకా గ్లోబల్ రెవెన్యూకు రీచ్ అవ్వలేదు మనం.